మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్నా. వారం వారం ప్రత్యేక సంచిక శ్రీ సాయి దివ్య కథాలీలలకు స్వాగతం. మిత్రులారా, కిందటి ఎపిసోడ్లో సప్తశృంగీదేవి తన భక్తుడైన కాకాను బాబా దగ్గరకు ఏ విధంగా పంపారో చెప్పుకున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా తీరకుండా ఉండిపోయిన తన మొక్కును మాధవరావు దేశపాండే ఏ విధంగా తీర్చుకున్నాడో బాబా దయ వల్ల తెలుసుకున్నాం. ఇక ఈ వారం బాబా భక్తులకు స్వప్న దర్శనమిచ్చి ఇచ్చిన సందేశాలు సూచనలు కొన్ని చెప్పుకుందాం. మిత్రులారా, మనకు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి. కళలకు కూడా సమయం ఉంటుందంటారు. సాధారణంగా చాలా మటుకు కళలు కళలే అనిపిస్తాయి. కళలో వచ్చింది ఇళ్లలో జరగదు అనుకుంటాం. అయితే కొన్ని కొన్ని సమయాల్లో వచ్చే కళలు ఫలిస్తాయని పెద్దలు చెప్తారు. ఉషకాలం అంటే ప్రాతకాలంలో వచ్చిన కళలు నిజమవుతాయని నమ్మకం. ఇతర సమయాల్లో వచ్చిన కళలు నిష్ఫలాలు, అవి జరగకపోవచ్చు. అయితే షిరిడిలో వచ్చిన కళలు ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా తప్పక నిజమవుతాయి. ఇది భక్తుల అనుభవం. ఇటువంటి ఆసక్తికరమైన చిన్న వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటుంటే మనసుకు కుతూహలం ఉత్సాహం కలుగుతుంది, వినాలన్న కోరిక పెరుగుతుంది. మరి చెప్పుకుందామా ఇక అద్భుతమైన సంఘటన. ఒకరోజు మధ్యాహ్నం వేళ మసీదుకు వచ్చి బాబా సన్నిధిలో కూర్చున్న దీక్షిత్తో బాబా ఇలా అన్నారు. దీక్షిత్, నువ్వు వెంటనే టాంగా తీసుకుని బయలుదేరి రహతా వెళ్ళి కుశాల బాబును వెంట పెట్టుకునిరా. నాకు చాలా రోజులుగా అతన్ని చూడాలని కోరికగా ఉంది. అందుకని నన్ను తీసుకురమ్మని షిరిడి రమ్మన్నారని అతనితో చెప్పు అన్నారు. బాబాకి పాదాభివందనం చేసి వెంటనే బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ టాంగా తీసుకుని రహతా వెళ్ళాడు. కుశాల బాబును కలిసి బాబా చెప్పిన మాటలు చెప్పి తను వచ్చిన కార్యం చెప్పి వెంటనే బయలుదేరమన్నాడు. బాబా యొక్క సందేశం వింటూనే కుశాల బాబుకి అమితమైన ఆశ్చర్యం కలిగింది. అతను విస్మయంగా ఇలా అన్నాడు, దీక్షిత్ గారు, నేనిప్పుడే నిద్రలేచాను. మధ్యాహ్నం భోజనం ముగించి విశ్రాంతి తీసుకుంటుండగా కాసేపు కళ్ళు మూతలు పడి నిద్ర వచ్చింది. అప్పుడు నిద్రలో బాబా వచ్చి ఇదే ఆజ్ఞ చేశారు, వెంటనే షిరిడి బయలుదేరి రా అని. నేను చాలా ఆతృత పడుతున్నాను షిరిడి రావాలని, కానీ గుర్రాలు ఇక్కడ లేవు. గుర్రాలు తెమ్మని మా అబ్బాయికి పంపాను, అతడింకా గ్రామం దాటి ఉండడు, ఇంతలోనే మీరు వచ్చారు అన్నాడు. దీక్షిత్ నవ్వుతూ చెప్పాడు, అందుకే కదా బాబా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చినట్లయితే టాంగా సిద్ధంగా ఉంది, వెంటనే బయలుదేరండి అన్నాడు. కుశాల్ బాబు ఆనందంగా షిరిడికి బయలుదేరి వచ్చాడు. భక్తుడు కుశాల్ బాబును కలుసుకోవాలన్న బాబా విష్ణు నెరవేరింది. తను బాబా చింతనలో ఉండి కళ్ళు మూయటం, నిద్ర రావటం, బాబా కళ్ళలో కనిపించి షిరిడి రమ్మని ఆదేశించడం, వెంటనే దీక్షిత్ టాంగా తీసుకుని రావటం అంత అద్భుతమైన బాబా సంకల్పం కదా. ఈ లీలను చూసి కుశాల హృదయం పులకించిపోయింది, కంఠం గద్గదమైంది. భక్తుడు భగవంతుని దర్శించుకోవాలనుకోవడం సహజం, అందులో పెద్ద విశేషమేమీ లేదు. అయితే భగవంతునే స్వయంగా ఆదేశించి భక్తుని తన సన్నిధికి రప్పించుకోవటం గొప్ప విశేషమే కదా. ఇటువంటి అద్భుతమైన సంఘటనలు బాబా చరిత్రలో మరికొన్ని మనకు కనిపిస్తాయి. రామ్లాల్ అనే పంజాబీ బ్రాహ్మణుకు అతడు ముంబైలో ఉండగా ఒకసారి స్వప్న దర్శనమిచ్చిన వృత్తాంతం ఇది. అదేమంటే, పగటివేళ ఆకాశము, వాయువు, రవి, వరుణుడు మొదలైన దేవతల అనుగ్రహ ప్రభావం వల్ల బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను గ్రహించే జ్ఞానం మనకు ఉంటుంది. ఇది జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థలో మనం గ్రహించిన సంస్కార ప్రబోధనాలను సకలేంద్రియాలు విశ్రమించిన సమయంలో గ్రాహ్య గ్రాహక రూపంలో స్ఫురింపజేస్తుంది స్వప్నం. ఇది స్వప్న లక్షణం. అయితే రామ్లాల్కి అనుభవం కొత్త, విలక్షణమైంది. అతడు ఎప్పుడూ ఇటువంటి సంఘటనను చూసేరుగడు. అతనికి బాబా ఎవరో, ఆయన రూపురేఖలు ఏమిటో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. అతనికి ఇంతవరకు బాబా ఎన్నడూ దర్శనం కలగలేదు, అయినా కళ్ళలో కనిపించి నా వద్దకు రా అన్నారు. ఆయన ఒక మహాత్ముని ఆకారంలో రామ్లాల్కు దర్శనమిచ్చారు. రామ్లాల్ అయోమయంలో పడిపోయాడు.
మేలుకొని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆయన ఎవరో తనకు తెలియదు. వారి ఊరు, పేరు, చిరునామా, నివాసము, ఎక్కడ ఉంటారో ఏమీ తెలియదు. ఆయన ఆజ్ఞను శిరసావహించి వెళ్లాలని రామ్లాల్ మనసు మాత్రం ఉత్సాహపడుతోంది. తనేం చేయగలడు? ఆయన ఎవరో మహానుభావుడు. తనని తన వద్దకు రమ్మని పిలిచాడు. కళ్ళలో కనిపించి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవటం కూడా తెలిసే ఉంటుంది కదా. ఆయనే ఎలాగో తన సన్నిధికి తను చేర్చుకుంటాడులే అనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం అదే ఆలోచనలో ఉండి రామ్లాల్ ఒక బాటలో నడుస్తున్నాడు. అప్పుడు అతని దుకాణంలో ఒక పట్టణం కనిపించింది. దాన్ని చూస్తూనే ఆశ్చర్యంలో ఆగిపోయాడు అతను. తనకు స్వప్నంలో కనిపించి నా దగ్గరికి రా అని ఆదేశించిన వ్యక్తి రూపే అది. వెంటనే దుకాణదారు వద్దకు వెళ్ళి ఆ పట్టణం గురించిన వివరాలు అడిగాడు. ఆయన ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆయన పేరేమిటి మొదలైన విషయాలన్నీ వాకపు చేశాడు. అన్ని వివరాలు తెలుసుకుని వెంటనే షిరిడీకి బయలుదేరాడు రామ్లాల్. బాబా సన్నిధికి చేరుకుని ఆయన పాదాలపై శిరసు వాల్చిన నమస్కరించుకున్నాడు. అతని మనసు గొప్ప శాంతిని పొందింది. అలా వచ్చిన రామ్లాల్ అప్పటి నుండి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉండిపోయాడు. షిరిడీ వదిలి వెళ్ళలేదు. ఈ విధంగా ఎందరో భక్తులను బాబా తమ చెంతకు చేర్చుకున్న కథలు మనకు కనిపిస్తాయి. భక్తులను తమ వద్దకు చేర్చుకుని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలు తీర్చడమే బాబా సంకల్పం కావచ్చు. ఎందరో భక్తులు ముందస్తు ప్రణాళికలు, ఆలోచనలు, కోరికలు ఏమీ లేకుండానే ఆకస్మికంగా ఏదో ఒక ముఖ్యంగా ఏదో ఒక విధంగా షిరిడీ వచ్చి బాబా పాదాలను ఆశ్రయించడంలో గల రహస్యం ఇదే. ఈ విధమైన బాబా కృపయే. బాబా పూర్ణకాములు. వారు నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ విధమైన బంధాలు, మమకారాలు లేనివారు. భక్తుల కష్టాలు తొలగించి వారి ధర్మబద్ధమైన కోరికలు తీర్చడానికే వారు అవతరించారని చెప్పుకోవచ్చు. ఎవరి వద్ద స్వార్థం చేరదో, క్రోధం ఎవరి దరికి చేరదో, ద్వేషానికి ఎవరి వద్ద చోటు లేదో, ఎవరు శాంత స్వభావంలో సాత్వికులో వారే నిజమైన భక్తులు, సాధువులు అని గ్రహించాలి. సత్పురుషులకు అందరి యందు సమమైన ప్రేమభావమే ఉంటుంది. ధర్మబద్ధమైన విషయాల యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు వారు. భగవత్ సంబంధిత విషయాలందు తప్ప అన్ని విషయాలందు క్షణమైన సమయాన్ని వ్యర్థం చేయరు. అటువంటి వారి యొక్క చేయి పట్టి బాబా నడిపిస్తారు, వారి అండగా నిలుస్తారు. అందువల్ల బాబా చరిత్రను మనం శ్రద్ధతో అధ్యయనం చేయాలి. అనేకానేక ధర్మ సూక్ష్మాలను ఇమిడ్చుకుని పైకి మామూలే అనిపించే వారి లీలలు, కథలు శ్రద్ధాశక్తులతో శ్రవణం చేయాలి, మననం చేసుకోవాలి. అనేక ప్రాపంచిక రుగ్మతలతో, వ్యసనాలతో, ఆరాటాలతో, తపనలతో అలమటించే మనసులకు శాంతి, ఉపశమనం తప్పక లభిస్తుంది. మిత్రులారా, విన్నారు కదా బాబా భక్తులను ఎలా ఈ విధంగా ఎంపిక చేసుకుని తమ వద్దకు పిలిపించుకుంటారు. మరిన్ని మంచి విషయాలను వచ్చే సంచికలో చెప్పుకుందాం. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి అంశాలను మీతో పంచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నమస్తే.